హాయ్ అండి నమస్తే నేను నంద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళకి మన రెసిపీ వచ్చేసి రైసుల్లో కానీ బిర్యానీలోకి కానీ కూరల్లోకి కానీ వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఎక్కువ రోజులు నిలువుండే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి చాలా ఈజీగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గనక నేను చెప్పిన ప్రాసెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఇరవై రోజులు లేదా ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని స్టోర్ చేసుకోవచ్చండి ఇక వీడియోలోకి వెళ్ళి క్విక్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి అల్లము మరియు వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలండి ఫస్ట్ అల్లాన్ని అయితే నీటిలో ఒక రెండు సార్లు బాగా నీట్గా శుభ్రం చేసుకునేసి అల్లానికి తడి ఏమీ లేకోకుండా ఒక పొడి క్లాత్ని తీసుకొని నీట్గా శుభ్రం చేసేసి తీసుకోవాలండి నీట్గా తుడిచేసి తీసుకున్న తర్వాత పైనున్న పొట్టునంతా కూడా తీసేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అల్లం మొత్తాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి మెజర్మెంట్ కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని పైనున్న పొట్టునంతా కూడా నీట్గా తీసేసి అల్లం కంటే కూడా వెల్లుల్లిపాయల్ని కొద్దిగా తక్కువగానే తీసుకోవాలండి అల్లాన్ని ఒక కప్పు వరకు తీసుకున్నట్టయితే వెల్లుల్లిని ముప్పావు కప్పు దాకా తీసుకుంటే సరిపోతుందండి అల్లాన్ని వెల్లుల్లిపాయల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో తడి ఏమీ లోకోకుండా చూసుకోవాలండి తడి ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండదండి ఇప్పుడు మిక్సీ జార్లోకి శుభ్రం చేసుకున్నటువంటి అల్లాన్ని వెల్లుల్లిపాయలు మొత్తాన్ని కూడా వేసేసుకొని మిక్సీ మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఫస్ట్ అల్లం వెల్లుల్లిని ఒక నిమిషం పాటు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అర టీ స్పూన్ దాకా సాల్టు వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి రెండోసారి మళ్ళీ అల్లాన్ని వెల్లుల్లిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతేనండి చాలా ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నీళ్లు మాత్రం అస్సలు వేయకూడదండి నీళ్లు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఏమీ లేకున్నటువంటి గాజు సీసాను తీసుకొని అందులోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకొని టైట్గా ఉండే మూత పెట్టేసి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఇలా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే దగ్గర దగ్గర ఇరవై రోజులు లేదా ఒక నెల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చండి కాకపోతే చిన్న చిన్న టిప్స్ పాటించాలి నీళ్ళు అనేది అసలు వేయకోకుండా మిక్సీ జార్లో కానీ మిక్సీ పట్టేటప్పుడు తడేమీ లేకోకుండా చూసుకుంటే ఎక్కువ రోజులే అల్లం వెల్లుల్లి పేస్ట్ని నిలువ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి